टीवी प्रतिक्षण प्रजापक्षम ఏలూరు కరోనా కష్టకాలంలో కూడా ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో 20% కూలీ రేటు పెంచుకున్న పూర్ణోదయ ట్రేడర్స్ కార్మికులు ఏలూరు సమీపంలో పూర్ణోదయ ట్రేడర్స్ పాత ప్లాస్టిక్ కంపెనీలో సుమారు 50 మంది మహిళలు కార్మికులు పనిచేస్తూ ఉన్నారు ఈ కార్మికులు సంబంధించి గతంలో జరిగిన వేతన ఒప్పందం కాలపరిమితి ముగియడంతో కొత్త ఒప్పందం జరగాలని ఐఎఫ్టీయూ కోరింది దీనితో యజమానికి ఐఎఫ్టీయూకి మధ్య దపదపాలుగా చర్చలు జరిగాయి చివరకు చర్చలు ఫలప్రదమై ఒప్పుకోవడం జరిగింది ఈ సందర్భంగా ఈ రోజు జరిగిన సభలో ఐఎఫ్టీయూ నాయకులు యు వెంకటేశ్వర యువి ప్రసంగించారు కార్మికుల ఐక్యత సంఘటిత శక్తి కారణంగానే ఈ వేతన ఒప్పందం సాధించుకున్నారని తెలియజేశారు ఐఎఫ్టి జిల్లా ప్రధాన కార్యదర్శి పూర్ణోదయ ట్రేడర్స్ వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ పూర్ణోదయ ట్రేడర్స్ లో పాత ప్లాస్టిక్ సామాన్లను గ్రేడింగ్ చేసేటువంటి ఫ్యాక్టరీ ఇది ఈ ఫ్యాక్టరీలో సుమారు 50 మంది మహిళా కార్మికులు పని చేస్తా ఉంటారు గత 15-20 సంవత్సరాలుగా ఈ ఫ్యాక్టరీని నమ్ముకొని పని చేస్తా ఉన్నారు ఈ ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులకి గతంలో యజమానికి మాకు మధ్య జరిగిన ఒప్పందం పూర్తయింది మేము కొత్త ఒప్పందం జరగాలని కోరాం ఆ మేరకు మేనేజ్‌మెంట్ కు మాకు మధ్య చర్చలు జరిగాయి ఆ చర్చల్లో ఇప్పుడున్నటువంటి కూలీ రేట్లపైన 20% కూలీ రేట్లు పెంపుదల చేసి మేము కూలీ రేట్లు పెంచుకోవడం జరిగింది చెత్త గ్రేడింగ్ కి 250 రూపాయలు పెరిగింది అది బొమ్మ గ్రేడింగ్ కి 250 రూపాయలు పెరిగింది చెత్తకి 205 రూపాయలు పెరిగింది అదే విధంగా బాటిల్స్ గాని లేదా గ్లాసులు గాని మిగతా వాటికి కూడా కేజీ లెక్క కూలీ రేట్లు పెంచుకోవడం జరిగింది అదే విధంగా రోజువారీ ఇచ్చే కూలీ కూడా గతంలో ఇస్తున్నటువంటి దాని మీద 20% కూలీ రేట్లు పెంచుకోవడం జరిగింది అదే విధంగా బోనస్ కూడా 1020 రూపాయల నుంచి మినిమం బోనస్ నుంచి 1440 రూపాయల వరకు బోనస్ ఇవ్వడానికి కూడా యజమానికి మాకు మధ్య ఒప్పందం జరిగింది అదే విధంగా ఈఎస్ఐ కవరేజ్ చేయడానికి కూడా యజమాని అంగీకరించారు ఆ విధంగా కార్మికులందరికీ మేలు జరిగే విధంగా ఈ రోజు పూర్ణోదయ ట్రేడర్స్ లో ఐఎఫ్టి ఆధ్వర్యంలో ఒప్పందం చేసుకోవడం జరిగింది ఈ ఒప్పందం ప్రకారం కార్మికులకి ఆగస్టు 1వ తారీఖు నుంచి పెరిగిన కూలీ అమలు జరుగుతోంది ఒక పక్కన కరోనా ఈ కరోనా కష్టకాలంలో లాక్ డౌన్ కాలంలో కూడా యాజమాన్యం మేము ఒక సామరస్యపూర్వక వాతావరణంలో చర్చలు జరిపి అగ్రిమెంట్ సాధించుకున్నాం ఇది కార్మికుల యొక్క విజయం ఈ విజయాన్ని కార్మికులకు అంకితం చేస్తూ భవిష్యత్తులో కార్మిక వర్గం మరింత ఐక్యంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాం గుంటూరు జిల్లా మంగళగిరి శ్రీకృష్ణ జన్మాష్టమి పురస్కరించుకున్న మంగళగిరి వ్యాపార మార్కెట్ చైర్మన్ దొడ్డక శివపార్వతి ఆధ్వర్యంలో పాత మంగళగిరి శ్రీకృష్ణ ఉద్దాసనంలో అన్నదాన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ డైరెక్టర్ మంగళగిరి బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ తుల్లిమిల్లు శ్రీనివాసరావు వైసీపీ నాయకులు దొడ్డ కృష్ణ తాడిబైన సురేష్ షేక్ రఫీ మరియు ద్వారకా నగర్ యువత పాల్గొన్నారు గుంటూరు జిల్లా కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో జిల్లాల్లో ఉన్న పేదలు కార్మికులు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నట్లు సిపిఐ జిల్లా కార్యదర్శి జంగల అజయ్ కుమార్ తెలియజేశారు పేదలు తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నటువంటి సందర్భంగా ప్రభుత్వాలు మాటలకే పరిమితమై వాళ్ళని ఆదుకోవటంలో మాత్రం ఏ మాత్రం చిత్తశుద్ధి లేదు అనడానికి ప్రబల తర్కాణాలుగా అనేకం కనపడుతూ ఉన్నాయి కరోనా ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటిదాకా భవన నిర్మాణ కార్మికులకి పనులు లేక ఆకలి మంటలతోటి అలమటిస్తూ ఉంటే వాళ్ళు కట్టినటువంటి సెజ్ రూపంలో కట్టినటువంటి డబ్బు నుంచి అయినా నెలకు 10,000 ఇచ్చి భవన నిర్మాణ కార్మికులను ఆదుకోమని సిపిఐగా ఇతర అనేక రాజకీయ పార్టీలు ప్రజాసంఘాలు చెప్పినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి కనీసమైనటువంటి స్పందన లేకపోవటం ఈ ప్రభుత్వ పనితీరుకి అద్దం పడతా ఉందనేది స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం అలాగే కరోనాతోటి పాజిటివ్ వచ్చినటువంటి వ్యక్తులు కానీ కరోనా లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తులు కానీ క్వారంటైన్ కేంద్రాల్లో ఉన్నటువంటి వాళ్ళకి సక్రమమైనటువంటి ఫుడ్ పెట్టడం లేదని 500 రూపాయలు కేటాయించామని ప్రభుత్వం డామికాలు పలుకుతున్న నేపథ్యంలో కరోనా పేషెంట్లు క్వారంటైన్లో ఉన్నవాళ్ళు
మాకు సరైన పద్ధతుల్లో తిండి దొరకట్లేదు పుష్టికరమైనటువంటి ఆహారం అందట్లేదని వాపోతూ మీడియా వాళ్ళకి కానీ అనేక మంది తెలిసిన వాళ్ళు మాకు కానీ ఫోన్ చేయడం ద్వారా అనేక విషయాలు వెల్లడవుతూ ఉన్నాయి. పేదలు కార్మికులకు అండగా నిలవటం కోసం రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపల్ పట్టణాల్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి దాంట్లో పోరాట కార్యక్రమాన్ని రూపొందించుకొని తగు జాగ్రత్తలతోటి ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకుని రావడం కోసం భవిష్యత్ ఆందోళనకి పూనుకోబోతా ఉన్నాం. ప్రకాశం జిల్లా చీరాల మండలం పిట్టువారిపాలెం గ్రామంలో సోమవారం నాడు అదే గ్రామస్తులు చేసిన దాడిలో మరణించినట్లు బోర్ల బుచ్చయ్య తీవ్ర గాయాలై ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచాడు. మేమేం కోరుకుంటున్నామంటే మా వచ్చిన జనం అందరు కలిసి వాళ్ళకి భార్య బిడ్డలకి న్యాయం చేద్దామని కోరుకుంటున్నాం. చేసింది తెలవలేదు తెలవాలి ఇక్కడ నాలుగు రోజులైనా తెలవాల. నిన్న మా ముందు సిఐ గారు ఉన్నాడంటే అరగంటలో తీసుకొచ్చి వాళ్ళకి అరెస్ట్ చేసి వచ్చి మా దగ్గరికి వస్తారు అన్నారు. ఇంకా చేయలే మా దగ్గర రాలే. నా పేరు నాగలక్ష్మి. మా ఆయన పేరు వచ్చి అయ్యా రోడ్డు మీద నుంచి వస్తున్నాము. వస్తుంటే ఆయన్ని కొట్టుకుని తంతుంటాను నేను మా అమ్మ అయ్యనే తరికి నన్ను ఎవరు పూచి కొనుకై పిచ్చుకారయ్యా. వాళ్ళ ఐదుగురు అన్నలు అన్నల తమ్ముళ్ళు ఇద్దరు తండ్రి తల్లి సుజాత నలపాలమ్మ చీను యాంటేశ్వర్లు గజంకయ్య ఐదుగురు కలిసి గొంతుకై పిసికారయ్యా. ఆయన చంపేస్తున్నారని ఇద్దరికి నేను ఊరుపు చేశారు. ఇక తర్వాత నేను పడిపోయి ఏమేమి చేశారు తెలవలు చంపేశారు. నిలబడి పేడ తీశారయ్యా. నా బిడ్డలకు నాకు తండ్రి లేకుండా చేశారయ్యా. నా బిడ్డలకు నాకు నయ్యయ్యా. అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గం అమరాపురం మండలం అమరాపురం మండలం ఎంపీడీఓ కార్యాలయంలో ఈరోజు జగనన్న చేయూత కార్యక్రమంలో జగనన్న చేయూత పథకం గురించి లబ్ధిదారులకు వివరిస్తూ ఎంపీడీఓ మునిస్వామి ఏదైనా మంచి వ్యాపారం చేసుకోవడం కానీ ఇట్లాంటివి ఏమైనా ఉంటే మనం చేసుకోవచ్చు. చేసుకుంటే మనకు అగరబత్తులు తయారు చేస్తాం. మంచి మంచి అగరబత్తులు కొనాలంటే మంచి ఇప్పుడు ఈనాడు వాళ్ళు తయారు చేసుకుండేది అవి చాలా కాస్ట్ ఉంటాయి. మనం మీరు ఉత్పత్తి చేసినట్టు అయితే ఫ్రీ బాగా తక్కువ అయిపోతుంది మంచి రేట్ ఇస్తారు దానికి. మీరు ప్రకృతి క్యామ్రా వల్ల ఏం చేస్తారంటే సబ్బులు సోపులు తయారు చేసేవాడు. ఇటువంటి అగరబత్తులు అనేటువంటి మనం మంచి రేట్లు అమ్ముకునే అవకాశం ఉంది. అంటే మనం ఏదైనా ఉత్పత్తి తయారు చేస్తే కంపెనీ కొనేస్తారు. మనం మళ్ళీ ఏదో వాళ్ళతో అమ్ముకాలని మనం బయట బజార్లు అమ్ముకాలని ఉద్దేశం అవసరం లేదు. కంపెనీకి డైరెక్ట్ గా అమ్ముకోవచ్చు. విశాఖ జిల్లా గాజువాక జీవీసీఎం పరిధిలో 76వ వార్డు పెద్దగంటేడ చిన్ననడుపూరు గ్రామంలో ఈరోజు శ్రీకృష్ణాష్టమి జన్మాష్టమి సందర్భంగా వంశీకృష్ణ యూత్ మరియు 76వ వార్డు వైఎస్ఆర్ సిపి అభ్యర్థి దొడ్డి రమణ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమకు ముఖ్య అతిథిగా జిల్లా వైఎస్ఆర్ సిపి ప్రధాన కార్యదర్శి తిప్పల దేవన్ రెడ్డి విచ్చేశారు. దేవన్ రెడ్డి మాట్లాడుతూ సకల చరాచర జీవులకు కృష్ణుడు సమస్త ప్రపంచానికి మార్గదర్శకుడని ధర్మ పరిరక్షణ అవతరించి యుగ పురుషుడు శ్రీకృష్ణ భగవానుడని కొనియాడారు. దొడ్డి రమణ మాట్లాడుతూ వార్డులో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ దేవుని దర్శనానికి వచ్చు భక్తులు సామాజిక దూరం పాటించి మాస్కులు ధరించి స్వామివారి దర్శనం చేసుకోవాలని కోరుచూ ఉన్నారు. ఆ యొక్క భగవంతుడి ఆశీస్సులు ప్రతి కుటుంబానికి ఉండాలని కోరుకుంటూ గ్రామంతో పాటు నియోజకవర్గం అంతా కూడా మరి హ్యాపీగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా మరి భగవంతుడు మొత్తం మన దేశాన్ని కానీ రాష్ట్రాన్ని కానీ కరోనా వైరస్తో బాధపడుతున్నటువంటి సందర్భంలో మరి ఆ యొక్క శ్రీకృష్ణ భగవాన్ ఆశీస్సులు ప్రతి కుటుంబం మీద ఉండాలని కోరుకుంటున్నాను. అందులో భాగంగా ప్రతి ఏడాది కూడా ఇక్కడ చాలా ఘనంగా ఈ యొక్క శ్రీకృష్ణ వేడుకలు జరుగుతాయి. మరి ఈ సంవత్సరం కూడా అదే విధంగా జరగడం ఎందుకంటే కరోనా వైరస్ సందర్భంగా కొంచెం మనం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఎందుకంటే
ఇంట్లో వృద్ధులు ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు కాబట్టి ఎవరికి ఎటువంటి ఇబ్బంది రాకుండా చూడవలసిన బాధ్యత మన మీద ఉంది. ఎందుకంటే యూత్ అందరూ ఎక్కువగా మనం బయట తిరిగి ఇంటికి వెళ్ళిపోతాం, మనకేమవుతుంది కానీ ఇంట్లో ఉన్నటువంటి వారికి ఇబ్బంది పడకుండా చూడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. మనం చూస్తున్నాం ఇక్కడ హాస్పిటల్స్ కానీ ఎక్కడ ఎటువంటి ఖాళీ లేకుండా, ఎందుకంటే దేశంలో జనాభా ఎక్కువ, మనకు ఉన్నటువంటి ఫెసిలిటీస్ హాస్పిటల్ ఫెసిలిటీస్ తక్కువ కాబట్టి మనందరం కూడా చాలా జాగ్రత్తగా ఉండి మన కుటుంబాన్ని కూడా మనం కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి ఈ కరోనా తగ్గినంతసేపు మనం బాధ్యత వ్యవహరించాలని కోరుకుంటూ మరి ఆ యొక్క భగవంతుడి ఆశీస్సులు ప్రతి కుటుంబానికి ఉండాలని కోరుకుంటూ మరొకసారి కమిటీ వారికి కానీ పెద్దలు కానీ గ్రామం వారు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. బాధ్యత కార్యక్రమం జరిగారు సార్. ఈ కార్యక్రమానికి పెద్దలు గౌరవనీయులు జగన్నాయకులను జగన్ రెడ్డి గారిని, మార్పుల ప్రదేశ్ గారు నక్కరావు గారు, అచ్చి గారిని మమ్మల్ని ఇన్వైట్ చేసిన వారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆ కృష్ణాష్టమి వేడుకలో ఆ కృష్ణస్వామి అన్న అనుగ్రహం ఉంటూ అష్టైశ్వర్య సౌభాగ్యంతో ఉండాలని చెప్పి అందులో బాగోవాలి, పరిశుభ్రతి ప్రజలు బాగోవాలి, అందులో ప్రత్యేకంగా నాగిరెడ్డి గారు కూడా అందరూ కూడా కరోనా నిబంధనల ప్రకారం పాటించాలని చెప్పి అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం. మరి కృష్ణుడి తాలూకా ఉత్సవాల్ని మరి ఆయన చేసిన కార్యక్రమాలన్నీ కూడా మనం ప్రతిరోజు కూడా ప్రతి పండుగ చేసుకుంటాం. ఈ యొక్క వినాయక చవితి చేసే ముందు మరి కృష్ణాష్టమి కాబట్టి ఇవన్నీ కూడా మనం ఈ గాజువాక్ ప్రాంతం సస్యశ్యామలంగా ఉండాలి, గాజువాక్ ప్రజలందరూ కూడా బాగుండాలి, యువకులు బాగుండాలి, ఈ గాజువాకలో అభివృద్ధి జరగాలనే దేవుణ్ణి మన యొక్క కృష్ణాష్టమి సందర్భంగా ఈ కరుణా నది గారు మార్చి నెల నుంచి కూడా ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. అలాంటివన్నీ కూడా తరిమి కొట్టే విధంగా మరి యొక్క దేవుళ్ళలో దేవుడి దానికి పూజలు చేసి మనందరం కూడా పూజలుగా ప్రతి గుళ్ళో కూడా పూజలు చేసి ఈ కరుణాన్ని మన నుంచి వెళ్ళగొట్టే విధంగా పూజలు చేయాలని కోరుకుంటూ నాకు యొక్క అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గం అమలాపురం మండలం హలుకూరు గ్రామంలో రైతు భరోసా కార్యక్రమంలో ఈ రోజు జగనన్న చేయూత కార్యక్రమంలో జగనన్న చేయూత పథకం గురించి లబ్ధిదారులకు వివరిస్తున్న వెల్ఫేర్ అసిస్టెంట్ శివలింగప్ప, అగ్రికల్చర్ రంగనాథం, పంచాయతీ సెక్రటరీ శంకర్, విఆర్ఓ లక్ష్మీ నరసింహ ఈ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులు మరియు వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సో మనం కూడా ఆయన చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆయన ఏదైతే ఏ లక్ష్యమైతే ఈ పథకాన్ని పెట్టాడో మనం దాన్ని ఖచ్చితంగా రీచ్ కావడానికి ఉపయోగించుకోవాలి. ఆయన ముఖ్యంగా రెండు విషయాల మీద ఈ ఫోకస్ చేసి ఈ పథకాన్ని పెట్టడం జరిగింది. ఏమంటే సుస్థిరంగా జీవనోపాధిని ఆయన మెరుగుపరుచుకోవాలి, అంటే ఉండే స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వాడు ఎదగాలని ఒకటి, తర్వాత ఉన్నటువంటి మహిళల్ని కొద్దిగా ఇది ఆర్థికవేత్తలుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో పథకాన్ని తీసుకురావడం జరిగింది. సో దీని గురించి ఆయన ఇంకా మీకు చాలా విషయాలు తెలియజేస్తాను. దాని లీవ్ టైం మేము లైవ్ టీమ్ లోపల ఏర్పాటు చేసినాము, అక్కడ మీరు కూడా చూసుకోవచ్చు. నేను ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు. ప్రకాశం జిల్లా చీరాల్లో స్థానిక లేబర్ ఆఫీస్ వద్ద భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏఐటియుసి ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు బత్తులు సామ్యల్, మేడ వెంకట్రావు, అచ్యుతుని బాబురావు, ఊటుకూరి వెంకటేశ్వర్లు కార్మికులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ భవన నిర్మాణ సంక్షేమ బోర్డు నుండి ఒక్కో కార్మికునికి 10,000 రూపాయలు ఇవ్వాలని, అదేవిధంగా కరోనా కాలంలో పనులు లేక నానా ఇబ్బందులు పడుతున్న వారిని ఆదుకోవాలని, ఇసుక వెంటనే విడుదల చేయాలని కోరారు. వాళ్ళు కట్టుకున్న డబ్బుకి అదేవిధంగా 96 సంవత్సరం సంక్షేమ బోర్డు భవన నిర్మాణ కార్మికుల చట్టం ఏదైతే ఉందో ఆ చట్టంలో ఉన్నటువంటి అంశాల్ని మరి ఏదైతే కార్మికులకు అందజేయాలా, వాళ్ళకి రాయితీలు అందజేయాలని చెప్పి అడుగుతున్నామో అవన్నీ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా ఇక్కడ ఒక విషయం ఉంది, ఇవాళ దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా 2019 నుంచి కూడా ఇవాళ భవన నిర్మాణ కార్మికులకి దెబ్బలు తగిలినా వాళ్ళు ఆడవాళ్ళు ఎవరైనా డెలివరీ అయ్యి వాళ్ళ క్లెయిమ్ మెయింటైన్ చేసినా కానీ ఈ రోజు వరకు కూడా దాదాపు వాళ్ళకు డబ్బులు ఇవ్వకుండా మరి ఆగిపోయిన సందర్భాలు ఉన్నాయి. 2018 నవంబర్ నుంచి కూడా ఆగిపోయి ఉన్నాయి. మరి వాళ్ళన్నీ కూడా మొత్తం జిల్లాకి వచ్చేసేపటికి దాదాపు 100 కోట్ల అమౌంట్ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది ప్రభుత్వానికి. ఇక్కడ ఉన్నటువంటి అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబరు ఎవరైతే ఉన్నారో వారికి మెమోరాండం ఇచ్చేసి ఈ మెమోరాండాన్ని
డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ ద్వారా మరి జిల్లా రాష్ట్ర అధికారిని పంపించమని చెప్పేసి వారికి ఇప్పుడు ఈ మెమోరాండం ఇవ్వబోతున్నాం. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కూడా ఏది ఏమైనా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి భవన నిర్మాణ కార్మికులకి సరైన న్యాయం అందేంతవరకు కూడా పోరాటం ఆగదని చెప్పేసి తెలియజేస్తూ ముగిస్తున్నాం. ఇస్తున్నారు చివరి కార్మికులకు అందేంత వరకు కూడా మేము అవిశ్రాంతంగా పోరాటం చేసి ఈ యొక్క విషయాన్ని సాధించడానికి మేము కంకణబద్ధులమై ఉన్నామనేటువంటి విషయాన్ని ఈ ప్రభుత్వాన్ని ఈ పోరాటానికి ఏమాత్రం కనుక విఘాతం కలిగించినా కానీ మేము ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ విరమిస్తున్నారు. ఈ రోజున భవన నిర్మాణ కార్మికులు రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఏఎల్ఓ కార్యాలయ వద్దల ధర్నా చేయమని రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు ఇక్కడ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. ప్రధానంగా ఆనాడు చంద్రబాబు సంక్షేమ పథకం కింద చంద్రన్న కానుక చంద్రన్న బోర్డు ఒకటి పెట్టేవాళ్ళు మన యొక్క సంక్షేమ బోర్డు డబ్బులు తీసుకొని వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంది. మిత్రులారా, సంక్షేమ బోర్డులో డబ్బులు సంక్షేమ కార్యక్రమాలకు తప్పనిచ్చి రెండో దానికి వాడకూడదని చట్టం చెప్తా ఉన్నా ప్రభుత్వం అక్రమంగా డబ్బులు తీసుకొని వాడుకోవడం జరుగుతూ ఉంది. కృష్ణా జిల్లా పెనుమలూరు నియోజకవర్గం కంకిపాడు లాక్ వైపు వెళ్లే రోడ్లో చిన్నపాటి వర్షానికి రోడ్లు మొత్తం జలమయమైపోయాయి. ఎన్నిసార్లు విన్నవించిన అధికారుల్లో మార్పు రావడం లేదు. వినూత్న తరహాలో నిరసనకు దిగిన జన సైనికులు, రోడ్లపై నాట్లు వేసిన, నిరసన తెలియజేసిన జనసేన కార్యకర్తలు. ఈ కార్యక్రమంలో ముప్ప రాజు, బోయిన నాగరాజు, కుంట గంగాధర్, సుంకర సురేష్, పచ్చిపాల సోమశేఖర్ పాల్గొన్నారు. ప్రతిక్షణం ప్రజాపక్షం.